शुद्ध ब्रह्म परात् पर कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परा ఆంజనేయ స్వామి వారు ఆత్మవిశ్వాసం దైవ విశ్వాసం ప్రకటించాడు శ్రద్ధ ప్రకటించాడు ఇవన్నీ ఎవరైనా సరే పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంటు సక్సెస్ పాఠాలు చెప్పేటప్పుడు ఇంతవరకు చెప్తారు కానీ ఇప్పుడు చెప్పే పాఠం భారతీయ సంస్కృతి మాత్రమే చెప్తుంది సక్సెస్ విత్ క్యారెక్టర్ ఇది చాలా ప్రధానం అండి క్యారెక్టర్ చాలా ప్రధానం హనుమతుల క్యారెక్టర్ని చూపిస్తున్నాడు ఇక్కడ ఎందుకంటే స్త్రీలని గౌరవంగా చూడటం భారతీయ సంస్కృతి అందుకే స్త్రీని కొన్ని పరిస్థితుల్లో చూడరాదు నిద్రిస్తున్న వేళ శయనిస్తున్న వేళ అదేవిధంగా స్నానిస్తున్న వేళ ఇలాంటి సమయాల్లో చూడరాదు ఏకాంత సమయాల్లో చూడరాదు మర్యాద అలాంటిది నేను ఈ స్థితిలో ఉన్న వాళ్ళందరిని చూసేనే కనుక నేను ధర్మలోపం చేశానా అని ప్రశ్న కలిగింది ఆయనకి వెంటనే సమాధానం ఆయనే చెప్తున్నాడు చెప్పుకుంటున్నాడు దీన్ని ఇంట్రాస్పెక్షన్ అంటారండి ఆత్మ పరిశీలన తనను తాను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అంతేగాని అవతల వాడు చూస్తేనే తప్పు కాదు వాడికి తెలియకుండా చేసిన తప్పులు ఉంటాయి కనుక ఎవడో చూస్తే ఒకలాగా చూడకపోతే ఒకలాగా ఉండడం కాదు ఎప్పుడైనా ధర్మబద్ధంగా ఉండడమే మహాత్ముల యొక్క లక్షణం ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉన్నవారు ఎప్పుడైనా ధర్మలోపం చేసినట్లు కనబడితే వాళ్ళ మనస్సే వాళ్ళకి సమాధానం చెప్తుందిట ఎవరికి ఎప్పుడూ ధర్మంగా ఉండేవారు అది తెలుసుకోవాలి అందుకని నా మనస్సు చెప్పిందని ఎవడు పెడితే వాడు చేయడానికి లేదు కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతులలో ఈ మాట ఒక చోట చెప్తాడు సతాంహి సందేహ పదేషు వృత్తిషు ప్రమాణమంతకరణ ప్రవృత్తయ అంటాడు ఇక్కడ సత్పురుషులకు సందేహం కలిగిన చోట్ల వాళ్ళ అంతఃకరణం వాళ్ళకి ప్రమాణం అంతేగా నా మనస్సు చెప్పింది కదా మనం అనడానికి లేదు అలాంటి మహాత్ములకే మనస్సు మంచి చెప్తుంది వాళ్ళ మనస్సు ధర్మం అలవాటైపోయి వీడు పొరపాటున అధర్మ బుద్ధి వచ్చినా వాళ్ళ మనస్సే చెప్తుందిట అయితే అధర్మమా ధర్మమా అనే సందేహం వాళ్ళకి కలిగితే మనస్సు సమాధానం చెప్తుంది ఇప్పుడు హనుమంతుడు అధర్మం చేశాడా లేదు అధర్మం చేసేనా అని ప్రశ్నించుకుంటున్నాడు ప్రశ్నించుకోగానే వెంటనే సమాధానానికి లభించింది ఈ సందేహం చాలా పాజిటివ్ అండి దీన్ని హెల్దీ ఫియర్ అంటారు ఇక్కడ ఆరోగ్యవంతమైన భయం అంటే ధర్మలోపం చేయకూడదని కాన్షియస్ ప్రతి వారికి ఉండాలి స్త్రీకైనా పురుషుడికైనప్పటికీ ఇది చాలా అవసరం పర స్త్రీ వ్యామోహం పురుషుడికి దోషం ఎంతో పరపురుష వ్యామోహం స్త్రీకి కూడా దోషమే వారు ఉభయలు ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకుని నిగ్రహించుకోవాలి ఇక్కడ అందుకే హనుమత్ స్వామి ఈ స్త్రీలందరినీ చూసిన తర్వాత నిద్రావస్థలో ఉన్న పరస్త్రీలను నేను చూసేనే జగామ మహతీం శంకా ధర్మ శంకిత అద్భుతమైన మాట అండి ఇక్కడ నా వల్ల అయ్యిందా అనేటువంటి శంక కలిగిందా మహానుభావుడికి ఎందుకంటే పరదారావరోధస్య ప్రసూప్త్య నిరీక్షణం ఇదం కలు మమాత్యర్థం ధర్మలోపం కరీక్షతి పరస్త్రీలను ఈ విధంగా చూడడం ధర్మలోపము అనుకుంటూ మళ్ళీ వెంటనే సమాధానం నేను చేసిన తప్పు కాదంటున్నాడు ఎందుకంటే నేను స్త్రీలు అనే దృష్టితో చూడలేదు అన్వేషణ దృష్టితో ఉన్నానే తప్ప ఆ స్త్రీలను చూడాలని నేను ఇక్కడికి ప్రవేశించలేదుగా పైగా వెతుకుతున్నది ఎవరిని ఒక స్త్రీని స్త్రీని స్త్రీలలోనే వెతకాలి కానీ స్త్రీలను లేళ్ల గుంపులో వెతకలేను కదా అంటున్నాడు ఇక్కడ చాలా అద్భుతమైన మాటలండి ఇవన్నీ కూడా నశక్ష ప్రమద నష్ట మృగీషు పరిమార్గితం నీళ్ళ గుంపులో వెతకను కదా స్త్రీల గుంపులోనే వెతకాలి అందుకు వెతుకుతున్నాను అయితే నేను చూసేటప్పుడు నాకు స్త్రీ అనే భావం ఎవరి మీద కలగలేదు స్త్రీ భావం లేదు సాధారణంగా ఒక వస్తువును మనం వెతుకుతున్నప్పుడు ఆ వస్తువును మన మనసులో ధ్యానం చేస్తాం అలాంటి వస్తువు కనబడితే దొరికింది అంతే కదా అందుకే అన్వేషణ ఒక సాధన ఈ మాట అలాగే గుర్తుపెట్టుకోండి అన్వేషణ ఒక సాధన అన్వేషణ ఒక ధ్యానం ఒక సూది కనిపించకపోయినా మనం వెతుకుతుంటే సూది కనబడే వరకు మనస్సులో ఆ సూది ఉంటుంది అవునా లేదా కనుక అన్వేషణంతో ఒక ధ్యాన ప్రక్రియ ఆంజనేయ స్వామి వారి జగన్మాతను ధ్యానిస్తున్నాడు అది ఇందులో ఉన్న రహస్యం ఇందులో సీతమ్మ లేదు సీతమ్మ లేదు సీతమ్మ లేదంటూ వేదములు నేతి 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 అని చెప్పినట్లుగా ఇందులో సీతమ్మ లేదు ఇందులో సీతమ్మ లేదంటూ వెళుతున్నాడైనా కానీ ఏ ఒక్కరి పట్ల స్త్రీ అనేటువంటి భావం కాని మనోవికారం కానీ హనుమంతుడికి కలగలేదు కనుక చూడడం అంటే కళ్ళు చూడడం కాదయ్యా చూపు అనేది మనస్సుకు సంబంధించినది కనుక నా యొక్క దృష్టిలో ఎక్కడా లోపం కానీ లేదు స్త్రీ అనే భావమే లేదు కనుక నాది దోషము కాదు ఇది పరస్త్రీని దర్శించడమైన దోషం నాకు రాదు అని ఆయన మనస్యానికి సమాధానం చెప్పింది నహిమే పరదారాణం విషయవర్తిని నా దృష్టి అక్కడ స్త్రీ అనే విషయాన్ని చూడట్లేదు ఎందుకంటే మనోహి హేతు సర్వేషామింద్రియాణం ప్రవర్తని మనస్యపు అత్యంత ప్రధానం ఇంద్రియాలు ప్రధానం కాదు కనుక మనస్సు పెట్టేమా లేదా అనేటువంటిదే అందుకు కొందరు పూజలు చేస్తారు కానీ ఎందుకు ఫలించమంటే మనస్సు పెట్టరు కనుక అది తెలుసుకోండి అలాగే చెడ్డ పనులు పట్ల కూడా మనసు పెట్టకపోతే అదేమీ చేయదు కనుకని మనోహి హేతు సర్వేషామింద్రియాణం ప్రవర్తని నహి మే మనసించిత్ ఉపపద్యతే ఏమి అందమైన శ్లోకాలండి నా మనస్సులో కించిత్తు కూడా వికారం కలగలేదు కనుక నేను చేసింది తప్పు కాదు అని హనుమత్ స్వామి నిర్ణయించుకుని వెళ్తున్నాడు దీని బట్టి కార్యసాధకుడు ఎప్పటికప్పుడు తన ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి క్యారెక్టర్ దెబ్బ తినకుండా చూసుకోవాలి అనే ఒక సందేశాన్ని వాల్మీకి మహర్షి హనుమంతుని ద్వారా మనకు బోధిస్తున్నాడు గ్రహించాం కదా ఆంజనేయ స్వామి ఎంత పవిత్ర చరిత్రడో దీన్ని బట్టి తెలుసుకోవాలి ఇక్కడ ఆ విధంగా మళ్ళీ బయటకు వచ్చి మొత్తం పుష్ప విమానమంతా తిరిగి వచ్చిన అక్కడ సీతమ్మ కనబడలేదని నిర్ధారణ చేసుకుని మళ్ళీ లంకలో ప్రవేశించి అక్కడున్న పట్టణాలు అన్నీ తిరుగుతున్నాడు అక్కడ వీధులు అందులో ఉన్నటువంటి జనపదాలు రకరకాలుగా ఉన్నటువంటి భవనాలు తోటలు అన్నీ తిరుగుతున్నాడు లతాగృహాలు చిత్రగృహాలు భూగృహాలు ఇన్ని తిరిగేటండి దీన్ని బట్టి అప్పుడు ఎన్ని రకాల కన్స్ట్రక్షన్స్ ఉండేవో స్ట్రక్చర్స్ ఉండేవో అర్థమవుతుంది ఇన్ని తిరిగినా సీతమ్మ కనబడలేదు ఎంత ఉత్సాహంతో బయలుదేరాడు సీతమ్మ కనబడలేదు ఆఖరి శంక కలిగింది సీతమ్మ బ్రతుకుందా ఆ రావణాసురుడు తెస్తుంటా వేగానికి సముద్రంలో పడిపోయిందేమో లేక రావణాసురుడే తన మాట వినలేదని చంపేసేడేమో లేక ఈ రావణాసురుడు పోరు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందేమో కానీ ఏమో ఏమో కానీ నిర్ధారణ కాలేదుగా కనుక సీతమ్మ కనబడే వరకు వెతకాలి ఇంత వెతికే కనబడలేదు అయినా వెతుకుతావా అంటే కనబడే వరకు వెతుకుతానన్నాడు ఎంత అద్భుతమైన మాట అండి ఇక్కడ కొందరు కొంత పని చేస్తారని కాదు బాబు అంటారు ఎంతవరకు పని చేయాలంటే ఫలం లభించే వరకు పని చేయాలి అది ఒకటే లక్ష్యం అండి అందుకని టైము టర్మ్ ఉంటాయండి దానికి అనుకున్ను సాధించే వరకు కృషి చేయాలి ఇది హనుమంతుడి దగ్గర నేర్చుకోవాల్సింది అది నిరాశ ఎదురైనా నిబ్బరంగా నిలబడ్డం ఆంజనేయుడు వరకు నేర్పుతున్నటువంటి పాఠం అందుకేం చేస్తావు ఇంకా సీతమ్మ కనబడలేదు కదా ఏం చేస్తావు వెతుకుతా ఎంతవరకు వెతుకుతా సీతమ్మ కనబడే వరకు వెతుకుతా ఏమి ఇంతవరకు వెతికేగా దిగులు రాలేదు రాలేదు దిగులనేది మనస్సులో ప్రవేశిస్తే వాడు ఏది సాధించలేడు ఇది కూడా మరొక పాఠం అండి ఇది స్కూల్స్లో కాలేజెస్లో కూడా పిల్లలకి నేర్పవలసిన పాఠాల్లో ఇప్పుడు మొదలవుతున్నాయి అనిర్వేదశ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదం అనకు టెర్మ్ ఇక్కడుంది అనిర్వేదం అంటే దిగులు లేకుండా ఉండుట నిర్వేదం అంటే దిగులు అనిర్వేదం అంటే దిగులు లేకుండా ఉండడం అదొక స్టేట్ ఆఫ్ మైండ్ అనిర్వేదం దిగులు లేకుండా ఉండడం అనేటటువంటి స్థితి ఎవరికైతే ఉంటుందో వాడు ఏ పనినైనా సాధించగలడు వాడికి సంపదలు లభిస్తాయి వాడికి సుఖం లభిస్తుంది కనుక ఏ పనిలోనైనా అనిర్వేదం అనే గుణం ఉండాలి ఇది ఆంజనేయ స్వామి చెప్తున్నాడు మనకి అంటే దిగులు పడుతూ పని చేసేమనుకోండి పని సరిగ్గా జరగదు ఎప్పుడు ఉత్సాహాన్ని పోగొట్టుకోకూడదు నిరంతరం ఉత్సాహంగా ఉండాలి నిత్యోత్సాహం ఉండాలండి నవ్వుతూ ఉండాలి అందున మొహంతేరే అంతేనని తృప్తిపడిపోకూడదు సాధన చేసేనా ఉత్సాహం తెచ్చుకోవాలి ఇక్కడ హనుమంతుడంటేనే ఉత్సాహమూర్తి తెలుసుకోండి హనుమదు ఉత్సాహం మనకు ఉత్సాహం లేకపోతే హనుమద్ ఉపాసన చేసేనా తెచ్చుకోవాలి ఆయన ఎంత ఉత్సాహం అనిర్వేదశ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక అన్ని రకాల పనుల్లోనూ అనిర్వేదంతోనే వెళ్ళాలి ఇది మరొక పాఠం అండి మునుపు చెప్పుకున్న కృతేషు ప్రతి కర్తవ్యం లాంటి వాటితో పాటు ఇది కలుపుకోవాలి ఈ విధంగా ఆంజనేయ స్వామి వారు అన్వేషిస్తూనే ఉన్నాడు ఎంత వెతికినా సీతమ్మ కనబడలేదు సరికదా సమయం దాటిపోతున్నది అప్పుడు అనుకున్నాడు ఇప్పుడు సీతమ్మ కనబడలేదని నేను వెళ్ళి చెప్పాలా చెప్పి సాధిస్తాను ఒకవేళ సీతమ్మ కనబడలేదని చెప్తే రామచంద్రమూర్తి నిలవలేడు వెంటనే రాముడు బాధపడితే లక్ష్మణస్వామి నిలవలేడు మాట ఇచ్చి నిలబడలేకపోయేనే అని సుగ్రీవుడు కూడా దెబ్బతింటాడు నేను వెళ్ళి అటు సూర్య వంశానికి ఇటు సుగ్రీవ వంశానికి బాధ పెట్టిన వాడిని అవుతానే తప్ప వెళ్ళి ప్రయోజనమేమున్నది వెళ్ళకేం చేస్తావు ఇక్కడే ఉంటాను నుండి తప్పించుకోవడమా కాదు ఇక్కడుండి వెతుకుతూనే ఉంటాను కనబడలేదనుకో తపస్విని అవుతాను అన్నాడు తపస్వ భవిష్యామనియతో నియతో వృక్షమూలిక ఈ అరణ్యాల్లో ఉంటూ తపస్విని సంచరిస్తాను ఎందుకంటే మానవ ప్రయత్నం ఫలించని చోట తపస్సు ఫలిస్తుంది అందుకే తపస్సును ఆచరిస్తూ ఇక్కడ సంచరిస్తూ ఉంటాను అంతేగాని సీతమ్మ జాడ తెలియలేదని చెప్పడానికి బయలుదేరిన ఒకవేళ సీతమ్మ కనబడలేదని చెప్పడానికి వెళ్ళే కంటే మరణించడమే క్షేమము అది నిప్పుల్లో దూకా సముద్రంలో పడినా అలాగని చెప్పి మరణించకూడదు ఇక్కడ గొప్ప మాట అంటున్నాడు ఆంజనేయ స్వామి మరణించకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా చచ్చిపోవాలి మాత్రం ఎప్పుడు అనుకోకూడదు పిల్లలకు బాగా నేర్పాలండి ఇది హనుమంతుడు ఏమంటున్నాడంటే వినాశే బహవో దోషాహ జీవన్ భద్రాని పశ్యతి అత్యద్భుతమైన మాట మరణించడంలో ఎన్నో దోషాలున్నాయి బ్రతుకున్నవాడే భద్రాన్ని చూడగలడు మరణిస్తే అన్నీ పోయే బ్రతుకుంటే ఎప్పటికైనా సుఖాన్ని పొందగలం కనుకనే బ్రతకాలి 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 తెలుసుకోండి బ్రతుకంటే కంటే విలువ రామాయణం చెప్పే మొదటి పాఠం ది వాల్యూ ఆఫ్ లైఫ్ జీవితం అన్నిటికంటే గొప్పది ర్యాంకు కంటే డబ్బు కంటే విజయం కంటే అన్నిటికంటే గొప్పది జీవితం అది మాత్రం మనంతట మనం నాశనం చేసుకోకూడదు ఆంజనేయ స్వామి వారు చెప్తున్నారు ఈ మాట వినాశే భగవో దోషాహ జీవన్ భద్రాన్ని పశ్యతే తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ బ్రతుకుంటే తప్పకుండా అనుకున్నది సాధించవచ్చు అని నిశ్చయించుకుని స్వామివారు అన్వేషణ చేస్తూ తపస్సు కూడా చేసుకుంటాను అనుకున్నాడుగా ఆ తెలతలవారుతున్న వేళ ఒక కోట బురుజు మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తూ చూసేటప్పటికల్లా ఎదురుగా అశోకవనం కనబడింది అరే నేను అన్ని వెతిక అన్ని వెతిక అనుకున్నానే వెతకనది ఒకటి అన్నాడు ఇక్కడ ఆలోచించండి మనం అన్ని ప్రయత్నాలు చేసేసాం చేసేసాం ఇంకేం లేవు అనుకుంటా ఇంకే లేవు నువ్వేవాడు చెప్పడానికి ఇంకోటి ఉందేమో నీ ప్రయత్నాలు ఎన్ని చేసినా ఇంకా దారి లేదు నువ్వు అనుకున్నప్పుడు దారి చూపించేవాడే భగవంతుడు తెలుసుకో ఇక్కడ అక్కడ పనిచేస్తుంది భగవత్ శక్తి అందుకు ఒక్కసారి చూశాడు చూసిన వెంటనే అక్కడ అధ్యాత్మరామాయణంలో మాట అంటాడు తస్య చింతయమానస్యా వారరేంద్రస్య ధీమత అలా ఆలోచన చేస్తున్న హనుమంతునికి బుద్ధియోగం దదౌ శ్రీమాన్ ఆయన బుద్ధియోగం ఇచ్చేట ఎవరంటే శ్రీరామ తస్య హృది స్థిత అన్నాడు ఇక్కడ ఆయన హృదయంలో ఉన్న రాముడు ఆయన స్ఫురింపజేసేట ఇదిగా అశోకవనం చూడన్నాడు ఇక్కడ అంటే ఈయన రాముడికి సాయం చేస్తున్నాడా రాముడు ఈయనకి సాయం చేస్తున్నాడా తన హృదయంలో జానించే రాముడు ఆయన బుద్ధికి ప్రేరణ కలిగించాడు అశోకవనం చూడని అప్పుడు అనుకున్నాడు నేను ఇంకా తపస్సు చేస్తాను అనుకున్నప్పుడు నాకు దర్శనమిచ్చింది అశోకవనం చూసావా అంతా మనసాధన మనసాధన అనుకుంటాం కానీ దైవమే ప్రధానము అనుకుని ఉత్సాహంతో అశోకవనంలోకి వెళ్ళడానికి సిద్ధపడి బయలుదేరుతూ ఒక్కసారిగా నమస్కారం చేసుకుంటున్నాడు అశోకవనంలోకి వెళుతూ ఆయన నమస్కారం చేసుకున్న ఆ శ్లోకాలు ఎవరు నిత్యం నమస్కారం చేసుకున్నా సిద్ధినిస్తాయి సిద్ధి శ్లోకములు అంటారు నమోస్తు రామాయ స లక్ష్మణాయ రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య ఇది నమస్కరిస్తున్నాడు లక్ష్మణ సహితుడైన రామునికి నమస్కారం మనం మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాం కదా లక్ష్మణ సహితుడైన రాముడు రక్షామూర్తి అందుకే ముందు వెనుక ఇరు ప్రక్కలతోడై మురఖరహర రారా రారా చండభాస్కర కులాబ్ధి చంద్ర కోదండీయ రారా అండగొలుచు సౌమిత్రి సహితుడై అమిత రారా అన్నాడు త్యాగయ్య లక్ష్మణ సహితుడైన రామచంద్రమూర్తి రక్షామూర్తి అందుకే అగ్రత పృష్ఠతైవ పార్శ్వతశ్చ మహాబలవు ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణవు వారు ఉభయుల్ని నమస్కరించుకుంటే మరి దారితెన్నల్లో భారే కాపాడుతారట అందుకే మన దారుల్లో రాకపోకల్లో కాపాడే ప్రభువు లక్ష్మణ సైతడు రాముడు రామలక్ష్మణుల్ని జానిస్తే వాళ్ళు ప్రతి త్రోవలో కంటి రెప్పల్లా కాపాడుతారు అందుకే నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యైచై జనకాత్మజాయ్ అమ్మకి నమస్కారం చేశారండి ఆవిడ జనకుని కూతురు కాకముందో దేవి ఆ దేవి ఎవరు అనిర్వచనీయురాలు గనక తస్యై ఇది గొప్ప రహస్యం సుందరకాండలో జగన్మాత సీతమ్మ మహాత్రిపుర సుందరి సుందరకాండ పారాయణ చేసే విధానాలు మూడు ఉంటాయి ఒకటి రాముడు ప్రధానంగా ఇంకోటి హనుమత్ ప్రధానంగా మూడవది సీతా ప్రధానంగా ప్రధానంగా పారాయణం పారాయణ చేసేవాళ్ళు దేవీ నవరాత్రుల్లో పారాయణ చేస్తారు వసంత నవరాత్రుల్లో పారాయణ చేస్తారు అది చేసేటప్పుడు అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య మహాకాళి మహాలక్ష్మి మహాసక్తి స్వరూపిణి శ్రీ త్రిపుర సుందరి సీతాదేవత అంటారు ఇక్కడ కనుక సీతమ్మ పరాశక్తి అదొక రహస్యం అందుకే ఆవిడకి ప్రత్యేక వాక్యం దేవ్యైచై జనకాత్మజాయై ఆ తర్వాత నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య దేవగణములు వీళ్ళందరూ సిద్ధిదేవతలు ఇంకా మరికొందరు సిద్ధిదేవతల్ని నమస్కరించుకుంటున్నాడు సిద్ధి మే సంవిధాస్యంతి బ్రహ్మ బ్రహ్మా భగవాన్ దేవాశ్చైవ దిశంతుమే సిద్ధమగ్నిశ్చ వాయుశ్చ వాయుష్ట పురుహూత వజ్రభృత్ వరుణపాసహస్త సోమాదిచ్యౌ తథ చ మహాత్మానౌ మరుతశర్వేవ సిద్ధిం సర్వాణి భూతా భూతానా చైవ్రభు దాస్యంతి మమయే చాన్యే యదృష్టాపథి గోచరా నేను నడుస్తున్న మార్గంలో నా కంటికి కనబడకుండా ఎంతమంది దేవతలున్నారో భూతగణములున్నాయో వారందరూ కూడా నాకు సిద్ధిని కలిగింతురుగాక నమస్కరించుకుంటూ మరొక శ్లోకం చెప్తున్నాడు ఈ శ్లోకం కూడా సుందరకాండ పారాయణ చేసేవారికి శ్లోకం దీనిని చదివినట్లయితే కార్యసిద్ధి తప్పకుండా లభిస్తుందంటారు ఆ శ్లోకం ఉదాత్తమైన భావం తదున్న తదున్నసం పాండురదంతమవ్రణం పద్మపలాసలోచనం ద్రక్షే ద్రక్ష్యే వదనం కథన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం ఈ శ్లోకంలో విశేషం ఏంటంటే చక్కని నాసిక కలిగి నిర్మలమైన చిరునవ్వు నవ్వుతూ పద్మముల వంటి నేత్రములతో ఉన్నటువంటి ఆ పరమ పూజ్యురాలైన అమ్మవారి యొక్క శరత్ పూర్ణిమ నాటి చంద్రవదనాన్ని ఎప్పుడు చూస్తానో కదా ఇదండి భావం ఇందులో అమ్మవారి యొక్క నేత్రములు నాసిక చిరునవ్వన్నీ వర్ణనుంది అంటే హనుమంతులు ఎప్పుడు చూశాడు అమ్మవారి ముఖం రాములు వారిని ఫోటో ఇచ్చి పంపించాడా అంటే ధ్యానిస్తున్నాడు అమ్మవారిని ధ్యానం చేసి వెళ్తున్నాడు అందుకే దర్శనానికి ముందు ధ్యానం ఉండాలి ధ్యానం చేస్తేనే దర్శనం వస్తుంది కనుక సీతమ్మ దర్శనానికి ముందు సీతమ్మ వదనాన్ని ధ్యానం చేస్తున్నాడు ఇది అమ్మవారి వదనం అండి ఈ ముఖ ధ్యానం చేసినట్లయితే ప్రసన్నమైన అమ్మవారు ఆ చిరునవ్వుతో కూడా దయ మనకి లభించి కార్యసిద్ధి లభిస్తుంది జగన్మాతృ వదనం అనుకుని అశోకంలోకి వెళుతున్నాడు స్వామివారు వెళుతున్న సమయం మార్గశిర సిద్ధ త్రయోదశి జామండి అదే హనుమద్వ్రతం అని మనం చేస్తూ ఉంటాం సీతమ్మను హనుమంతుడు చూసిన రోజే హనుమద్వ్రతం సీతమ్మ వరం ఇచ్చింది ఈ రోజు నిన్నెవరు పూజిస్తారో వారికి నా దయ రాముని దయ నీ దయా మూడు లభించి నీకు అష్టసిద్ధులున్నాయి కనుక భక్తులకు కూడా నువ్వు ఇస్తామని అదే అష్టసిద్ధి నవనిది కే దాత అసబర్ దీని మాత సీతమ్మ వల్ల హనుమంతుడికి అష్టసిద్ధులు రాలేదు ఆయన దగ్గర ఉన్నాయి సీతమ్మ వల్ల హనుమంతుడు తను కొలిచిన వారికి అష్టశుద్ధులు ఇస్తాడు ఎందుకంటే సీతమ్మ మాట గనక తప్పకుండా ఆ రోజు హనుమతుడికి పూజిస్తే వెంటనే అనుగ్రహిస్తానండి ఎందుకంటే మా సీతమ్మ చెప్పింది అంటాడు అంత పవిత్రమైన రోజు అది పైగా మార్గశిర త్రయోదశి అంటే చలికాలం కదండి చంద్రుడు అక్కడ కనబడుతున్నాడు తెల్లవారడానికి కొంచెం ముందు సమయం సముద్రం నుంచి గాలి వస్తోంది చలికాలపు గాలి హనుమంత స్వామి తన ఉత్తరీయాన్ని మొత్తం కప్పుకున్నట్ట రూపం ఎలా ఉందో చూడండి కడలి ఎందున్న గాలు కదలి వచ్చి గాలు లందున కందళించి ఇందు రోచిస్తరంగము లివతలించి కపియు తన ఉత్తరీయంబు కప్పికొనియే విశ్వనాథ వారి దృశ్యాలు ఎంత అద్భుతంగా ఇస్తున్నాడు ఇక్కడ ఒకవైపు వెన్నెల చల్లదనం మరొక వైపు చలికాలపు చల్లదనం మరొక వైపు సముద్రపుపై నుంచి వస్తున్న గాలుల చల్లదనం దానితో ఉత్తరీయం కప్పుకొని రెండు చేతులు జోడించి వెళుతున్నట్టు ఎలాగంటే తోకపైకెత్తి ఆ తోక పైకెత్తి రెండు చేతులు జోడించి నమోస్తు రామాయ అంటూ వెళుతున్నాడు ఈ మూర్తి పేరు ఆపదుద్ధారక హనుమన్మంత్ర మూర్తి ఆయన వెళుతూ ఉంటే ఎలా ఉన్నదంటే చిక్కన గు తోక పైకెత్తి చివర మడచి శిరసు పైన పతాకగా చెంగలింప ఆపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడగుచు చిక్కనగు తోక పైకెత్తి బలమైన తోక అంత కుచ్చుతుందే అది పైకెత్తి చివర మడచి దాన్ని మడచేడు తోక పైకెత్తిన ఇష్టం అది శిరసు పైన పతాకగా చెంకలింప పైన పతాకల్లో కదులు తొందరది ఆ వెళుతున్న స్వామి పేరు ఆపదుద్ధారకుడు అక్కడున్న సీతమ్మ శోకాన్ని పోగొట్టడానికి వెళుతున్నాడు గనక ఆపదుద్ధారకుడు అలా వెళుతున్న స్వామిని చూసి పంచభూతాలు సంతోషించి నమస్కరిస్తున్నాయి మంగళ రూప అయ్య హరిమర్కట మర్కట మర్కట పంచభక్త ఖట్పాంగ కుద కుదరామృత కుంభ శృణి ప్రదీపితోత్తుంగ కరాంబుజాత మూర్తి త్రిపంచేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుధీ నన్ కృపజూడు మారుతి ఆ నమస్కారములు అందుకుంటూ వెళుతున్నాడైన విశ్వనాథ్ వారు చెప్పిన ఈ భావానికి మూలం వాల్మీకి రండి ఆయన ఒక్కసారి అశోకవనంలోకి వెళితే అశోకవనం మురిసిపోయిందిట ఎలా మురిసిపోయిందంటే వసంతమివ మేనిరే అన్నాడు వాల్మీకి తోటకి ఎప్పుడు ఆనందమో తెలుసా వసంతం వస్తే వస్తుంది ఈయన వెళ్ళింది హేమంతంలో కానీ హనుమంతుడు ప్రవేశించే అశోకవనం వసంతం వచ్చినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం పొందిందిటండి వసంత ఆ లక్ష్మి కళ కనబడిందిట ఆయనకి ఎందులో అశోకవనంలో అయితే లక్ష్మి కల కనబడింది గనక లక్ష్మి ఉండుంటుంది ఇక్కడే అనుకున్నట్ట ఎవరా లక్ష్మి సీతామహాలక్ష్మి కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభ దాల్చనట నశోకవనము అయితే మరి ఇక్కడ ఆ సీతమ్మ ఇక్కడే ఉండి ఉండాలి అనుకుని చుట్టూ చూశాడు ఉండనవునని ఏమి ఉండని ఉన్నది సీతమ్మ పద్మాక్షి ఈమె సీత కావలయ్యని ఉండునేమో ఒక దదుగు కనబడుతోంది అనుకున్నాడు ఆనందపరసురైపోయాడు ఎదురుగా తెల్లని స్తంభాలు వెయ్యి స్తంభాల మండపం పైగా పైకప్పు అక్కడక్కడ ఉన్నాయి మహావృక్షములు ఉన్నాయి వృక్షముల నీడలో ఈ స్తంభాలతో మండపం ఏర్పరచబడినది అది ఎలా ఉన్నదంటే మధ్య స్తంభ సహస్రేణ కైలాసమివ పాండురం కైలాసంలో ప్రకాశిస్తున్న తెల్లని స్తంభాల మండపం అందులో అశోక వృక్షములు శిశుపా వృక్షములు లాంటి మహావృక్షాలు ఉన్నాయి అందులో ఒక చెట్టు నీడ మహా తేజస్వరూపంతో గోచరించింది సీతమ్మ చుట్టూ రాక్షసీగణ మధ్యంలో ఆమెను చూడగానే ఆంజనేయ వారు ఈమెయే సీత అయి ఉండాలి అని భావించి చాలా జాగ్రత్తగా చడీచప్పుడు లేకుండా చెట్లని మరుగు చేసుకుంటూ మాటు చేసుకుంటూ చాటు చేసుకుంటూ క్రమంగా వెళ్ళి అమ్మవారు ఏ చెట్టు కింద కూర్చునున్నారో ఆ చెట్టు కొమ్మల్లోకి వెళ్ళి అక్కడి నుండి చూశాడండి సీతమ్మని చూసి ఒళ్ళు పొలకించిపోయింది ఈమె సీతమ్మే నిర్ధారణకు వచ్చాడు ఇదివరకలా సందేహం లేదు ఎందుకంటే దీనాం రాము భార్య రామ వియోగంలో ఎలా ఉండాలో అలాగే ఉంది ఇవిడ అశ్రువులతో నిండినటువంటి వదనము దీనురాలై ఉన్నది కృషించి ఉన్నది శోకధ్యాన పరాము ఏదో జానిస్తున్నట్టుగా ఉన్నది సందేహం లేదు పైగా నీలనాగా నాగా నల్ల త్రాచు వంటి అద్భుతమైన జడతో కూర్చున్నటువంటిది ఇటువంటి ఏమి సీతమ్మే అయి ఉండాలి పైగా దీనురాలై మట్టి పట్టుకున్న శరీరంతో మట్టి పట్టిన వస్త్రంతో ఉన్నప్పటికీ ఆమె ముఖంలో ఏదో అద్భుతమైన తేజస్సు ఆ తేజస్సు ఎంత గొప్పగా ఉన్నదంటే ఆ తెలతలవారుజాము అంతటిని కూడా తేజస్సుతో పోగుడుతోంది ఆవిడ కుర్వంతీం ప్రభయాదేవీం సర్వా వితిమిరాదిశ అంటే ఆమె తేజస్సు ఎంత గొప్పదండి కీర్తి యొక్క వెలుగులో ఉన్నాయట ఎవరి కీర్తి అయ్యా అంటే రామచంద్రమూర్తి బాణము యొక్క కీర్తి యొక్క వెలుగు వెలే ఉన్నది అమ్మవారి కాంతి అన్నాడు ఇక్కడ రాముని యొక్క ఈ ఈవిడే చాటుతోందా అన్నట్లు ఈ యమ తనువల్లి జగన్నాయక సాయక యశ జ్యోత్స్నాప్రాయముగా ప్రాయముగా కనిపించడు ఈ యమ జానకియే సంసయేతర ఫణితిన్ అంతే కదా ముఖంలో పవిత్రమైన తేజస్సు ఉంది అలాంటి తేజస్సు ఈ యమ ముకాబ్ ఏవో ఆధ్యాత్మిక మహస్సులు ఉదిత జోసన ప్రాయముగ కాని ఈ యమ రఘురాము భాగ్యయే అగుట శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాతమక పరనీశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాతమక పరనీశ్వర రామ శేష తల్ప సుఖనే श्रित राम ब्रह्मादि